అన్యాయమనేది ఎవరు చేసినా వదిలిపెట్టద్దన్నారు సీఎం జగన్. పార్టీలు, రాజకీయాలు, కులాలు, మతాలు అనేవి చూడకుండా ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దంటూ పోలీసులకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. గతంలో మాత్రం మన వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్లు ఉండాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారని, ఇప్పుడు మాత్రం అటువంటిది లేదని చెప్పారు జగన్. వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా ఏమాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లోను. అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అని అంటే, అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు, రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు, కులాలు చూడాల్సిన పని అవసరం లేదు, మతాలు చూడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే. అటువంటి తప్పును ఊరికే చూడొద్దండి, వదిలేయొద్దండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చారు.